మన దేశంలోని చారిత్రక కట్టడాల విశిష్టత మనకు తెలియదు గాని పరాయి దేశం వారు మన దేశం గొప్పతనాన్ని చదువుగా నేర్పుతున్నారు. అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలకు కొదువలేదు. ఇప్పటికే మన దేశంలోని అత్యంత విలువైన కళాఖండాలు మనం పట్టించుకోకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు మన దేశంలోని ఎన్నో దేవాలయాల గోపురాల మీద చెక్కిన అద్భుత శిలా సౌందర్యాలు ఎటువంటి టెక్నాలజీ లేని ఆ సమయంలో కేవలం ఉలి సుత్తి లాంటివి వాడి ఎలా చెక్కారన్నది సైన్స్కు కూడా అంతు చిక్కని ప్రశ్న. అలాంటి కట్టడాలలో ఒకటి కొనార్క్ సన్ టెంపుల్. ఈ సూర్యుడి ఆలయం 13వ శతాబ్దంలో గంగ వంశస్థుడైన నరసింహదేవ కట్టించారు. ఈ గుడిని అచ్చం సూర్య భగవానుడి ప్రతిరూపంగా కట్టాలని తలిచిన రాజు దేశంలోని నలుమూలల నుండి ఆర్కిటెక్ట్స్ ను పిలిపించాడట. ఈ గుడికి వేసిన ప్లాన్ తలుచుకుంటే ఒళ్ళంతా గర్వంతో పులకించేలా ప్రిపేర్ చేశారు ఆర్కిటెక్ట్స్. గుడి అచ్చం సూర్య భగవానుడిని ప్రతిబింబించేలా ఉండాలని సాక్షాత్తు సూర్య భగవంతుడు కొలువై ఉన్నట్లు నిర్మించారు. ఈ గుడిని నిర్మించిన వారు ఎటువంటి మేధావులో తెలియజేయడానికి ఆ చక్రాలే నిదర్శనం. ఆ చక్రాలపై పడే నీడ ఆధారంగా ఇప్పటికీ కరెక్ట్గా టైంను కనుక్కోవచ్చు. ఆలయ గోపురం 229 అడుగుల ఎత్తులో నిర్మించారు. అయితే గోపురంలో అరుదైన వజ్రాలను అమర్చారట. మొదటి సూర్యకిరణం కరెక్ట్గా ఒక వజ్రంపై పడగానే దాని రిఫ్లెక్షన్ ఇంకో దానిమీద పడి ఆలయం మొత్తం వెలుగు వచ్చి ప్రకాశించేలా కన్స్ట్రక్ట్ చేశారట. కాలక్రమేణా దుండగులు ఆ ఆలయంపై దాడి చేసి గోపురాన్ని కూల్చి మరీ వజ్రాలను దొంగలించారట. ఆ ఆలయంలో ఇంకో వింత ఏంటంటే, గుడిలో దేవుడి విగ్రహం కింద చాలా పెద్ద అయస్కాంతాన్ని అమర్చారట. దీని కారణంగా లోహంతో చేసిన దేవుడి విగ్రహం గాలిలో వేలాడుతూ సూర్యుడిలా ప్రతిబింబిస్తూ ఉంటుందట. ఈ ఆలయం నది ఒడ్డున నిర్మించబడి ఉంది. కాగా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన పోర్చుగీసు వారు ఈ నదీ తీరంలోకి రాగానే వారి పడవలు కుప్పకూలిపోయేవట. అసలు ఈ ఆలయ రహస్యం ఏంటని తెలుసుకోవడానికి గుడి భాగాలను ధ్వంసం చేసి అయస్కాంతాన్ని బయటకు తీశారట. అలా ఆలయంలో శిథిలావస్థకు చేరిన కొన్ని ప్రతిమలను మ్యూజియానికి చేర్చారు. ఈ ఆలయంలో ఇంకొక అద్భుతం ఏంటంటే, 200 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహారథ సప్తమి నాడు ఉదయించే సూర్యుడు కరెక్ట్గా గర్భగుడి మధ్యలో దేదీప్యమానంగా వెలుగుతూ దర్శనమిస్తాడట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేయండి.